ఏలూరు జిల్లా పోలవరం భారత రాజ్యాంగం గురించి ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అడ్వకేట్ సుబ్బన్న ఆనంద్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పోలవరం జేబీఎం యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా పోలవరం మండల స్థానిక వృద్ధాశ్రమంలోని వృద్ధులకు భోజనాలు ప్రతి నెల 15వ తేదీ ఏర్పాటు చేస్తున్నారు. జేబీఎం యూత్ సభ్యులు ఆగస్టు 14వ తేదీన ఏర్పాటు చేసిన వృద్ధులకు భోజనాలు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడ్వకేట్ సుబ్బన్న ఆనంద్ పాల్గొని రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకటన స్వేచ్ఛ సందేశం గురించి వివరించారు. అనంతరం పోలవరం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహాలను పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో ఏదైనా పొందుపరిచారో ఆ ఆర్టికల్ ఒక్కొక్క దాని గురించి మన రాజ్యాంగంలో మనకున్న హక్కుల గురించి అవగాహన కల్పించడం ద్వారా రాజ్యాంగం పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించవచ్చు అన్నారు. అంబేద్కర్ ఆశయాలను నేటి యువత స్ఫూర్తికి తీసుకోవాలని ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని దేశానికి అందించిన మేధావిని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని అన్నారు. దానిపైన ఎవర ఆ రోజు చీఫ్ గెస్ట్ వచ్చినా ముందుగానే ఆర్టికల్ ఈ చీఫ్ మీద తన సందేశం ఉందంటే వారు తెలుసుకుని ఆ సందేశాన్ని ఇస్తే ప్రతి ఒక్కరికి వెళ్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆ తమ్ముడికి నా జేబీ ముందు తెలుపుతూ కృతజ్ఞత వ్యక్తిస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131 జయంతి మాటల్లో ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వృద్ధులకు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగంలో భాగంగా మరి ఈరోజు భావన స్వేచ్ఛ కోసం అదేవిధంగా ప్రతి నెల 14వ తారీఖున రాజ్యాంగంలో ఏమైతే పొందుపరిచారో ఆ ఆర్టికల్ ఒక్కొక్క దాని మీద సందేశం ఇస్తూ ఏదైతే రాజ్యాంగం షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కానీ అనుకుంటున్నారో అదంతా అపోహో. రాజ్యాంగం అనేది దేశంలో ప్రధానం అయిన అంశము కాబట్టి రాజ్యాంగంలో ప్రతి అంశం కూడా ప్రతి నెల 14వ తారీఖున మరి ఒక్కొక్క ఆర్టికల్ మీద సందేశం జరుగుతుంది. మరి ఈ విధంగా ప్రజల్లో ఉన్న రాజ్యాంగం మీద ఉన్న అపోహను తీసి రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కు కలదు, అందరికీ సంభాగస్తులే. కాబట్టి రాజ్యాంగం ఏ ఒక్క షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ టైప్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కానీ కాకుండా ప్రతి ఒక్కరికి కావాలని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ముందుకు ముగిస్తున్నాను.